ఏసువైపు పయనము 40 రోజులు 40 అడుగులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం ద్వారా 40 రోజుల పాటు మనకు ప్రభువుకి అడ్డంగా ఉన్న వాటిని మనం ప్రభువుకి అర్పిస్తూ, ప్రభు బాటలో నడుస్తూ ప్రభుని చేరుకునే భాగ్యాన్ని ఆయన మనందరికీ దయచేయాలని కోరుకుందాం. ఈ 40 రోజులు ప్రసారమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని విని దానిని మననం చేసి పాటించుదాం. 28 ఫిబ్రవరి 3వ రోజు అంశము క్షమించలేకపోవడము. ప్రేమన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితంలో అందరూ మనము చాలాసార్లు కొందరు మాటలకు కొందరు చేష్టలకు హర్ట్ అయి ఉంటాము. బాధ, వేదన, వాళ్ళు అర్థం చేసుకోరు మనల్ని. అరే, అట్ట మాట్లాడతాడు ఆ వ్యక్తి, నాకు కూడా గుండె ఉంది కదా, అంతగా నొప్పి ఎట్లా ఆయన అంత వేదన నాకు ఎట్లా ఇస్తాడు అని అనుకుంటాము. సరే, ఆయన నన్ను అర్థం చేసుకోడు, నేను కూడా ఆయనను అర్థం చేసుకోను, నేను ఆయనని క్షమించలేను అని మనం ఆ దృక్పథంతో ఉంటాము. చాలాసార్లు ఒక భార్య భర్తను క్షమించలేకపోతుంది. సొంత అన్న తమ్ముళ్ళు ఒకరిని ఒకరు క్షమించలేకపోతారు. నేను ఒక చోట్లో ఏం చూశానంటే, వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, మీరు మా అన్నను మా ఒక సమాధిలో, మా ఇంట్లో ఉన్న ఒక గ్రేవ్లో పెట్టకూడదు, మా నాన్న దాంట్లో ఉన్నాడు. మీ నాన్న ఉన్నాడు కరెక్టే, కానీ ఎవరిని పెట్టబోతున్నావు, మీ అన్నే కదా. లేదు, బ్రతుకున్నప్పుడు ఆయన మాకు ప్రాపర్టీ ఇవ్వలేదు, ఇప్పుడు మేము ఆయనని క్షమించలేము, ఆయనకు ఆ సమాధి ఆ గ్రేవ్ ఇవ్వకూడదు అని కొట్లాడారు. ఎక్కడ? అక్కడ చావు ఉంటే ఇక్కడ కొట్లాట. ఎందుకండి? క్షమా గుణము లేదు. యేసుప్రభు ఏమంటున్నారు, ఉండాలని కదా, క్షమాగుణం ఉండాలి. శిల్వ పైన ఏమన్నాడైనా, ప్రభువా వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలీదు, వీళ్ళని క్షమించండి. ఆ మాట మనం చెప్పచ్చా? చెప్పాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చూసుకుంటే, నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకు ఏమైనా మనస్పర్ధ ఉన్నచ్చో వానిని క్షమింపుము, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ తప్పిదములను క్షమించును. మనము ఎందుకు క్షమించలేకపోతాము ఒకసారి ఆలోచించామా? ఎందుకంటే వి స్టార్ట్ జడ్జింగ్ దోస్ పీపుల్. వీరు ఇట్లా, వీరు అట్లా, వీరు ఇది చేశారు, వాళ్ళు అది చేశారు, నేను కరెక్టు, వాళ్ళు రాంగు, వాళ్ళు నాలా కరెక్ట్ అవ్వడానికి రెడీ లేరు, దాని గురించి నేను వాళ్ళని క్షమించలేను అని ఆ ఒక డిసిషన్కి వచ్చేస్తాము. దేవుణ్ణి చూసుకుంటే, ఇజ్రాయెల్ ప్రజలు మంచోలా, మంచోలే, కానీ ఎన్నిసార్లు దేవుణ్ణికి వ్యతిరేకంగా వెళ్ళలేదు వాళ్ళు. అంత కష్టపడి దేవుడు వాళ్ళని ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చిన తర్వాత 40 రోజులు మోషే కనిపిస్తలేడు అని, దేవుడు కనిపిస్తలేడు అని వాళ్ళు ఏం చేశారు, ఒక దూడని చేసి, గోల్డెన్ కాఫ్ని చేసి, ఇదే మా దేవుడు, మమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకొని వచ్చినది ఇదే అని చెప్పారు. ఎంత పోయి ఎంత అబద్ధం, కానీ కూడా దేవుడు వదిలేసిండా, క్షమించిండు కదా. ఓసే ప్రవక్త చూసుకుంటే, మేము ఓసే ప్రవక్త ఒక ప్రాస్టిట్యూట్ని పెళ్లి చేసుకొని మళ్ళీ ఆయమని తీసుకొని వస్తాడు, మళ్ళీ ఆయమ పోతుంది, కానీ క్షమించలేదా? అంత ప్రేమ దేవుడు మనల్ని చేస్తున్నప్పుడు మనం ఎన్నిసార్లు క్షమించాలి? యేసుప్రభు ఏం చెప్తాడు, 70 times 7, లెక్కలేనంత వరకు. సో అడుగుదాం, ప్రభుని అడుగుదాం, ప్రభువా నాలో లేని ఆ క్షమించలేకపోవడం అనే ఆ గుణాన్ని తీసివేసే, అవసరం లేదు, అందరినీ క్షమిస్తాను ప్రభు, అందరినీ, ఒక్కరిని ఇద్దరిని కాదు, వీరిని వారిని కాదు, అందరినీ క్షమిస్తాను, ఎందుకంటే నువ్వు నన్ను క్షమించావు కాబట్టి. ఫర్గివ్ అస్ ఆ సిన్స్ యాజ్ వీ ఫర్గివ్ దోస్ హూ సిన్ అగెయిన్స్ట్ అస్. ఇఫ్ ఐ డు నాట్ ఫర్గివ్, యూ డు నాట్ ఫర్గివ్. ప్రభు మనల్ని క్షమించకపోతే ఎక్కడ పోతామండి మనం? సో అడుగుదాం, ప్రభువా నేను అందరినీ క్షమించే భాగ్యాన్ని నాకు ఇయ్యు. సర్వశక్తిమంతుడా,
క్షమాగుణము మాకు దయ చేయము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.